తల్లిదండ్రులు చూస్తే పిల్లల చదువు కోసం ఒక కామన్ మ్యాన్ దినసరి రిక్షా తొక్కే పుల్లి కాంచి కూలి పని కూలిపోయే పనిచి కూడా నా బిడ్డను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించుకోవాలి, నాలాగా కూలి పని చేయకూడదు, నాలాగా రిక్షా తొక్కకూడదు అని కళ్ళలు కనుక్కుంటున్న రోజులు ఈ రోజుల్లో. అలాంటి పిల్లల కోసం ఆ డబ్బు కూడా కట్టలేని వాళ్ళే కడప మున్సిపల్ స్కూల్స్లో చదువుతున్నారు. ఈరోజు చూస్తుంటే పిల్లల చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నా కానీ పిల్లలు చదివించలేని పరిస్థితుల్లో మా కడప నగరంలో మేము ఒక కార్పొరేషన్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేయాలి 1వ తరగతి నుంచి అనే ఆలోచన మాకు రావడం, వారికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కలిగించాలనే ఆలోచన మాకు రావడం, మా ఆలోచన తగ్గట్టుగానే ఈరోజు మా మిత్రులంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ యుఎస్ఏ కమిటీ అనేటి మధుసూదన్ రత్నాకర్ వారి మిత్రబృందం మా ఆలోచనకి వాళ్ళు స్పందించి ఖచ్చితంగా మేము అడాప్ట్ చేసుకుంటాం, ఆ స్కూల్స్కి మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో మేము చేస్తామని ముందుకొచ్చినందుకు వాళ్ళని అభినందిస్తున్నా. వారు కూడా మా కడప నగర వాసులే కాబట్టి మేము కష్టాలు చూసాం, ఈరోజు మేము ఎంతో ఉన్నత పదవులు ఉన్నాం. వాళ్ళ మా కష్టాల్లో మేము చదువుకున్న దాంట్లో ఈరోజు ప్రజెంట్ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు వాళ్ళ కష్టాలను మా కష్టాలుగా మేము చూసుకొని మీరు తీసుకునే ఈ చర్యలో మేము భాగస్వాములు అయితే ముందుకొచ్చారు. ఈరోజు కడప నగరంలో 45 ఎలిమెంటరీ స్కూల్స్ని దగ్గర 25 నుంచి 28 స్కూల్స్ని మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని మార్చబోతున్నాం. దానికి మా స్నేహితులు రత్నాకర్ మధు ముందుకొచ్చి ఆ ఎన్ఆర్ఐ ట్రస్ట్ ద్వారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ ట్రస్ట్ ద్వారా ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మాకు చెక్ ఇవ్వడం జరిగింది. వారి ఆలోచన మా ఆలోచనకు వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ముందుకొచ్చినందుకు వాళ్ళు అభినందిస్తూ భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమం ఇంకా వాళ్ళు పాల్పంచుకోవాలని, మన నగరవాసుల పేద విద్యార్థుల కోసం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా పేరు రత్నాకర్. నేను రీసెంట్గా వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ యుఎస్ఏ కమిటీ కన్వీనర్గా ఎలక్ట్ అయినాను. మా కడప మేయర్ సురేష్ బాబు గారు కడప టౌన్లోని పేద విద్యార్థులందరినీ, ఇది చాలా గొప్ప పథకం, చదువుకు సంబంధించిన పథకం కాబట్టి పేద విద్యార్థులను ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదివించుకునే ఫెసిలిటీ పెడతానని ఆయన తీసుకున్నాడు. ఇది రాష్ట్రంలో ఏ పట్టణంలో లేదు. దానికి మేము మా వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ యుఎస్ఏ కమిటీ వాళ్ళందరం కూడా ఇది బాగా నచ్చి నేను కడపవడం కావడం కారణంగా మేము ఈ పథకానికి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చినాము. ఈ అవకాశం నాకు ఇచ్చిన సురేష్ మేయర్ గారికి, అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుసు.